తెలంగాణలో తనకు గౌరవం లేకుండా చేశారని విమర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన సభలో మోడీ, జగన్, కేసీఆర్ ను టార్గెట్ చేసి మాట్లాడారు. హైదరాబాద్ లాంటి బంగారు బాతును తాను తయారు చేశానన్నారు. దాన్ని అడ్డుపెట్టుకుని తనపై పెత్తనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎప్పుడు జిల్లాల్లో తిరగని కేసీఆర్ కు తనను విమర్శించే హక్కు లేదన్నారు. హైదరాబాద్ ను అభివృద్ది చేసి ఆంధ్రులు ఎలా ద్రోహులవుతారని ప్రశ్నించారు చంద్రబాబు. ఆ కేసీఆర్ ప్రవర్తన చూస్తే అడుగడుగున అవమానాలు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ని ఎవరు అభివృద్ధి చేశారు తమ్ముళ్ళు? హైటెక్ సిటీ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? సైబరాబాద్ నిర్మాణం ఎవరు చేశారు తమ్ముళ్ళు? ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? ఎవరి కోసం కట్టాను? అందరి కోసం కట్టా, తెలుగు జాతి కోసం కట్టా, ప్రపంచమంతా తిరిగా, కాలి నడకం తిరిగా, శ్రమపడ్డా, రాత్రింబగుళ్ళు పనిచేశా. కడాన ఈరోజు నాకే అక్కడ గౌరవం లేకుండా నన్నే తిట్టే పరిస్థితి వస్తుందంటే ఎంత బాధాకరం అడుగుతున్నా. మిమ్మల్ని అందరిని అన్నారు, కుక్కలన్నారు, పనికిరాని వ్యక్తులు అన్నారు, రాబందులు అన్నారు, బందిపోట్లు అన్నారు, తెలంగాణ ద్రోహులు అన్నారు. మనమంతా పోయి హైదరాబాద్ని అభివృద్ధి చేసి ద్రోహులు అయిపోయా మనం? అందుకే ఆలోచించా, ఒక నిర్ణయానికి వచ్చా. మళ్ళీ నన్ను నమ్ముకుంది, మీరు నమ్ముకున్నారు. అందుకని హైదరాబాద్ కంటే తెలంగాణ కంటే బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని తయారు చేయాలని కట్టుబట్టలతో ఆ రోజే వచ్చాను నేను ఇక్కడికి. గోదావరి నీళ్ళు ఇప్పటికీ కృష్ణానదికి వచ్చాయి. కృష్ణానదికే కాకుండా ఇప్పుడు కొత్తగా నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొస్తున్నాం, టెండర్లు పిలిచాం. రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ నుంచి సోమశిలకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికి తెలియజేస్తున్నా. సోమశిలకు నీళ్లు వస్తే ఇంక మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా రెండు కూడా 60-80 టీఎంసీ నీళ్లు 60 టీఎంసీ వేసుకుంటే సోమశిల, కందలేరు రెండు ఫుల్ అయితే 140 టీఎంసీ నీళ్లు. ఒకసారి 140-150 టీఎంసీ నీళ్లు పెట్టుకుంటే ఇంకా మనకి ఇబ్బందే లేదు, అవునా కాదా? ఎప్పుడన్నా కోడి కత్తి మీద కేసు ఉందా తమ్ముళ్ళు? ఎప్పుడన్నా ఆ కోడి కత్తి పైన ఇంత పెద్ద కేసు ఎవరేశారు? వీళ్ళ కాపలాదారు ఉన్నాడు మనకు ఢిల్లీలో. పనికి మాలిన మోడీ, ఇదే పని, మోడీ కోడి కత్తి జోడీ. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇంకొక ఆయన దొరికాడు తెలంగాణలో. ఏం తమ్ముళ్ళు, ఆయన మహానాయకుడు. మా తమ్ముడు చెప్తా, నేను చెప్పకూడదు అవన్నీ. ఎప్పుడన్నా సెక్రటరీకి వచ్చాడా? ఎప్పుడన్నా అసెంబ్లీకి కూడా సరిగా వచ్చాడా? ఎప్పుడన్నా జిల్లాలు తిరిగాడా? బంగారు గుడ్డు పెట్టే బాతుని నేను తయారు చేశా, అది లాక్కొని పెత్తనం చేయాలని చూస్తున్నాడు. నేను చెప్తున్నా, అలాంటి బంగారు గుడ్డు పెట్టే బాతుల్ని 10 బాతులు తయారు చేస్తాను తమ్ముడు. భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు. ఒక అమరావతి, ఒక పోలవరం, ఈరోజు అన్ని పనులు చేశాను మీకు. ఆరెంజెస్ వస్తాయి, బనానా వస్తుంది. ప్రపంచంలోనే దిగుబడి ఎక్కువ వచ్చేది పులిబెందల్లో బనానాకు వస్తుంది, అరటి తోటలకు వస్తాయి. అది వాళ్ళ యొక్క లాభం. కానీ ఈ కోడి కత్తి పార్టీ వల్ల అక్కడ ఏమాత్రం కూడా కడాన వాళ్ళు పంటలు పండిస్తే వీళ్ళ బంధువులు జిఎస్టీ తీసుకున్నారు తమ్ముళ్ళు. మీరు జిఎస్టీ అంటారు, పులివెందలో జిఎస్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ ఇది, సేల్స్ ట్యాక్స్ ఇది. గబ్బర్ ట్యాక్స్ ఈయన పెడితే, నరేంద్ర మోడీ పెడితే ఈయన జిఎస్టీ పెట్టుకున్నాడు అక్కడ పులివెందల్లో. వీళ్ళు నాయకులు, మాట్లాడితే చంపేస్తారు. బతకనీరు, రౌడీజం, ఇంట్లో వాళ్ళని చంపేస్తే ఇంకెవరిని వదిలిపెడతారు తమ్ముళ్ళు? మీకు నాకు రక్షణ ఉంటుందా అని అడుగుతున్నా. అలాంటి వాళ్ళు మనకు కావాలని అడుగుతున్నా మిమ్మల్ని. అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసే ఊర్లో చూడండి, అభివృద్ధి కార్యక్రమాలు మీకు తక్కువగా అయినాయా? సిమెంట్ రోడ్లు అయినాయా లేదా? మరుగుదొడ్లు కట్టానా లేదా? ఎల్ఈడి బల్బులు పెట్టామా లేదా? రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడానికి కూడా ముందుకు పోతున్నా. 2 సంవత్సరాల లోపల మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, టోటల్గా కొళ్ళాయి ద్వారా నీళ్లు వస్తాయని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే. మోడీ గెలిస్తే మీ జీవితాల్లో చాలా సమస్యలు వస్తాయి. మోడీ ఒక సెక్యులరిజమే కాదు, డెమోక్రసీని నాశనం చేసిన వ్యక్తి. ప్రజాస్వామ్య నియంత, మా తమ్ముడు చెప్పిన నియంత, ఆధునిక నియంత. మన మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తాడు,
సిబిఐ దాడులు చేస్తాడు, ఈడీ దాడులు చేస్తాడు. నేను అడుగుతున్న అబద్ధాలు కోరంటే నరేంద్ర మోడీ ఏ లగ్నాన పుట్టాడో, వాళ్ళ తల్లిదండ్రులు ఏ భోజనం పెట్టారో నాకు తెలియదు, కానీ సత్యం అనే మాట తెలియదు. అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే గుజరాత్ గాంధీ పుట్టిన గడ్డది ఆ భూమి, ఆ భూమి మీద ఆయన ఎప్పుడూ అబద్ధాలే చెప్పలా, నరేంద్ర మోడీ ఎప్పుడు నిజమే చెప్పలా, ఆయన ఎప్పుడు అహింసావాదం, ఈయన ఎప్పుడు హింసావాదం. మనుషులు ఎంతమంది చంపితే అంత ఆనందం, ఎంతమందిని హెరాస్ చేస్తే హింస పెడితే అంత తృప్తి ఎందుకు.